వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ రూమ్. అదో మారుమూల గ్రామం, సరైన వసతులు లేని పల్లె కొన్నేళ్లుగా సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. నవజాత శిశువులు వరుసగా మృతి చెందుతున్నారు అక్కడ. ఎందుకో ఎలా అని ఒక్కరు కూడా ఆరా తీయలేదు ఇప్పటి వరకు. చివరికి రాష్ట్ర గవర్నర్ స్వయంగా ఆ గ్రామంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించినప్పటికీ ఏ ఒక్క అధికారి గ్రామానికి వెళ్లలేదు. శిశువుల మరణ మృదంగంపై TV9 కదిలింది, క్షేత్రస్థాయిలో పరిశోధన చేపట్టింది, ఒళ్ళు గగురు పొడిచే వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. పాడేరులోని రూఢకోట గ్రామంపై TV9 స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇది. రైట్, ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్తున్నాం. రూఢకోట రహస్యంపై క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళింది TV9 బృందం. తాగునీటి కుళాయిల నుంచి చనిపోయిన పాములు, వాటి అవశేషాలు రావడం TV9 క్షేత్ర పరిశోధనలో ప్రత్యక్షంగా బయటపడింది. తాగునీటి సేకరణ, నిల్వ, సరఫరా నిర్వహణలో అడుగడుగునా కనబడ్డ నిర్లక్ష్యం రూఢకోట గ్రామాన్ని వల్లకాడుగా మార్చేసిందని చెప్పే స్థాయిలో ఆధారాలు లభించాయి. చిన్నారుల వరుస మరణాలకు కలుషితమైన తాగునీరే కారణమా? జిల్లా పాడేరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఉండే రూఢకోట గ్రామంలో గర్భశోకానికి మారుపేరుగా మారింది. గత 2 ఏళ్లుగా ఇదే వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పాత రూఢకోట అనే వీధిలో 22 ఇళ్లుంటే 18 ఏళ్లలో పుట్టిన చిన్నారులు 100 రోజుల్లోపే మృతి చెందారు. ఇక ప్రసవించకముందే పోయిన గర్భాలు వీటికి రెట్టింపు స్థాయిలోనే ఉంటాయి. విచిత్రంగా చనిపోతోన్న పిల్లలందరూ ఒకే వీధికి చెందిన వాళ్ళు, ఒకే రకంగా చనిపోతూ ఉండడం అందరినీ షాక్ గురి చేసింది. ఈ చిన్నారికి 4 నెలలు, అంటే 120 రోజులైంది ఇక్కడ. కానీ మనం ప్రస్తుతం రూఢకోటలో ఒక ప్రాంతంలో ఉన్నాం, మరొక ప్రాంతంలో ఈ శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ మాత్రం ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఈ చిన్నారి చిరంజీవిగా ఉన్నారు, చిరంజీవిగా ఉంటారు, ఇక్కడ అలాంటి ఇబ్బందులు లేవు. కానీ కేవలం ఇక్కడ నుంచి కేవలం 1/4 కిలోమీటర్ లోపల మాత్రమే ఉన్న ఆ గ్రామంలో, ఆ పర్టికులర్గా ఆ విలేజ్లో, పర్టికులర్గా ఆ వీధిలో ఎందుకు ఈ సమస్య వస్తుందో ఒకసారి అధికారులు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాటి కారణాలు కనుక్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే 1/4 కిలోమీటర్ దూరంలో ఇక్కడ చుట్టుపక్కల ఇంకా ఎక్కడా అట్లాంటి సమస్యలు లేవు. ఒకసారి ఆ తల్లితో కూడా మాట్లాడదాం. అమ్మ, మీకు దగ్గరలోనే మీకు తెలుస్తుంది కదా అక్కడ చాలామంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని, ఇక్కడ అట్లాంటిది ఏమి ఇబ్బంది లేదా? లేదండి, ఇక్కడ అటుపాటుకెళ్తేనే. మీరు అటు పట్టుకెళ్లకుండా జాగ్రత్తగా ఉంటున్నారా? అయినా మళ్ళీ కూడా ఇటే వచ్చి ఇంజెక్షన్లు వేస్తున్నారు, అటు పట్టుకెళ్ళలేదు అది భయంతో. అక్కడ నుంచి చాలా మంది ఇటు వచ్చేస్తున్నారా గర్భిణీలు? పుట్టిన ఊరికి వెళ్ళిపోతున్నారు, కానీ మరి తెచ్చిన తర్వాత అలాగ అయిపోతున్నారు. మరి వాళ్ళది వెళ్ళి భయపడి వెళ్ళిపోతున్నారు, కానీ మరి అక్కడ కూడా అలాగ జరుగుతుంది అట. మరి ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఆ వీధిలోకి సంబంధించిన గర్భిణీ మహిళలు సొంత గ్రామాలకు వెళ్ళి, తమ తల్లిదండ్రుల గ్రామాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ డెలివరీ అక్కడ అయినప్పటికి కూడా అక్కడ కూడా ప్రమాదం చోటు చేసుకుంటుంది. అందుకనే ఎక్కువ మంది ఏం చేయాలో పాల్పోయిన పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఆ తల్లి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నారులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. 9 నెలలు నిండిన పూర్తి ఆరోగ్యవంతులైన గర్భిణీ ప్రసవించిన శిశువు కూడా 100 రోజుల్లోపే చనిపోవడం రూఢకోట గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ దురదృష్టాన్ని తామే నిందించుకుంటూ ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్నారు. ఇద్దరు కోల్పోయి మళ్లీ గర్భం దాల్చిన ఓ మహిళ TV9తో కన్నీటి పర్యంతమైంది. గడప గడపకి గర్భకోశం అంటే ఆవేదన పదం వింటేనే గుండెల్ని పిండేస్తుంటుంది. అలాంటిది ప్రస్తుతం మనం ఒక గడపలో ఉన్నాం. ఆ తల్లి ఇద్దరు బిడ్డల్ని ఈ వింత వ్యాధికి పోగొట్టుకుంది. ఆ తండ్రి కావచ్చు, వాళ్ళ పడే అప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకుంటూ పడుతున్న ఆవేదన సాధారణంగా మనం మాటలో వర్ణించలేకపోవచ్చు. అమ్మ, మీకు ఇద్దరు పిల్లలు చనిపోయారా? ఎలా జరిగింది? ఫస్ట్ పాప చనిపోయింది సార్, ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిస్తుంది. మరి 3 సంవత్సరాలు దాటిస్తుంది, మళ్ళీ ఈ సంవత్సరం బాబు చనిపోయారు. ఇప్పటికి 9 నెలలు అయిపోతుంది బాబు చనిపోయి. అలాగే బాగానే ఉండడము, సడంగా చనిపోతున్నారు. మరి ఏంటో మాకు అర్థం కాబట్టి హాస్పిటల్ నేనైతే తీసుకెళ్ళాను. ముందు పాపకైతే తీసుకెళ్ళలేదు, కానీ బాబుకైతే తీసుకెళ్ళాము కూడా హాస్పిటల్. ఎన్ని రోజులు పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి చనిపోతున్నారు? పూర్తి 2 సంవత్సరాలు, 2 నెలలు పూర్తి అయిపోయి 3వ నెల వచ్చేసరికి చనిపోతున్నారు సార్. ఎలా చనిపోయేటప్పుడు ఒకసారిగా కాళ్ళు చేతులు నీళ్ళుకుపోతున్నాయి, తల వెనక్కి అంటున్నారు, అట్లాంటి సంఘటన జరిగాయి? అలాగే ఏం అవ్వలేదు, కానీ గట్టిగా ఏడ్చడం, అలా ప్రాణం పోతుంది సార్. వెంటనే ఏడ్చిన వెంటనే అలాగే ఏం లేదు, చిన్న పిల్లలు కదా. మరి హాస్పిటల్లోనే తీసుకెళ్ళిపోయాం, బాబుకైతే హాస్పిటల్లోనే చనిపోయారు. ఎందుకంటే ముందు పాప బాగుండేలాగా అయిపోయింది కదా, ఆ భయంతో ఈ బాబుకైతే చాలా జాగ్రత్త తీసుకున్నాం, కానీ ఇంకా బతకలేడు. అలా హాస్పిటల్ కూడా మంతే ముందు పాప కలగా అయిపోయింది, చూడవరం నెల అయిన తర్వాత వెంటనే తీసుకెళ్తే హాస్పిటల్లో ఏమన్నారంటే
ఇలాగిలా అవుతుందంటే మరి మోషన్స్ ఫ్రీగా వాపు ఉన్నా అలాగ అవుతారు, పాస్కెళ్ళి కన్నం చిన్నది ఉన్నా అలాగ అవుతారు అనేసి డాక్టర్ అన్నారు. లేదు ముందు పాప అలాగే ఉంది. ఏటమ్మా నువ్వు నాకు డాక్టర్కి నీవు రివర్స్ చెప్తున్నావు అనేసి అంటే నాకు ముందు పాప అలాగే చనిపోయింది, ఆ భయంతో ఇక్కడికి తెచ్చామంటే ఏం పర్లేదు బాగానే ఉన్నారు, ఇంత హెల్దీగా ఉన్నారు, ఇంత నాకు చూసి నవ్వుతున్నారే అనేసి అన్నారు. తర్వాత నెల పోయే తర్వాత చనిపోయారు. ముందు నెల తీసుకెళ్ళారు. చనిపోతున్నారు సార్, ఏడుస్తూ కొద్దిగా కిల్లునయ్యి ఆవేశం వచ్చి, కొద్దిగా ఆవేశం వచ్చి, చిన్నది ఆవేశం వచ్చి కిల్లున కిరణం తప్పున చనిపోతున్నారు. ప్రతి గడప గడపకి ఇట్లాంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇట్లాంటి విషాదకరమైన దృశ్యాలు మనం తల్లిదండ్రులు నిశ్చేష్టులుగా మారిపోయి వాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయారు. దీనికి తక్షణం వీళ్ళ జిల్లా పాడేరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య ఉండే రూఢకోట గ్రామంలో గర్భశోకానికి మారుపేరుగా మారింది. గత 2 ఏళ్లుగా ఇదే వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పాత రూఢకోట అనే వీధిలో 22 ఇళ్లుంటే 18 ఏళ్లలో పుట్టిన చిన్నారులు 100 రోజుల్లోపే మృతి చెందారు. ఇక ప్రసవించకముందే పోయిన గర్భాలు వీటికి రెట్టింపు స్థాయిలోనే ఉంటాయి. విచిత్రంగా చనిపోతూ ఉన్న పిల్లలందరూ ఒకే వీధికి చెందిన వాళ్ళు, ఒకే రకంగా చనిపోతూ ఉండడం అందరినీ షాక్ గురి చేసింది. ఈ చిన్నారికి 4 నెలలు అంటే 120 రోజులైంది ఇక్కడ. కానీ మనం ప్రస్తుతం రూడకోటలో ఒక ప్రాంతంలో ఉన్నాం, మరొక ప్రాంతంలో ఈ శిశు మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ మాత్రం ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఈ చిన్నారి చిరంజీవిగా ఉన్నారు, చిరంజీవిగా ఉంటారు, ఇక్కడ అలాంటి ఇబ్బందులు లేవు. కానీ కేవలం ఇక్కడ నుంచి కేవలం 1 కిలోమీటర్ లోపల మాత్రమే ఉన్న ఆ గ్రామంలో, ఆ పర్టికులర్గా ఆ విలేజ్లో, పర్టికులర్గా ఆ వీధిలో ఎందుకు ఈ సమస్య వస్తుందో ఒకసారి అధికారులు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాటి కారణాలు కనుక్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ చుట్టుపక్కల ఇంకా ఎక్కడ అట్లాంటి సమస్యలు లేవు. ఒకసారి ఆ తల్లితో కూడా మాట్లాడదాం. అమ్మ మీకు దగ్గరలోనే మీకు తెలుస్తుంది కదా అక్కడ చాలామంది పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని, ఇక్కడ అట్లాంటిది ఏమి ఇబ్బంది లేదా? లేదండి, ఇక్కడ అటుపట్టుకెళ్తేనే. మీరు అటు పట్టుకెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటున్నారా? అయినమ్మలు కూడా ఇటే వచ్చి ఇంజెక్షన్లు వేస్తున్నారు, అటు పట్టుకెళ్ళలేదు వాళ్ళు భయంతో. అక్కడ నుంచి చాలా మంది ఇటు వచ్చేస్తున్నారా గర్భిణీలు? పుట్టినూరుకి వెళ్ళిపోతున్నారు కానీ మరి తెచ్చిన తర్వాత అలాగైపోతున్నారు. మరి వాళ్ళది వెళ్ళి భయపడి వెళ్ళిపోతున్నారు కానీ మరి అక్కడ కూడా అలా జరుగుతుంది అట. మరి ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఆ వీధిలోకి సంబంధించిన గర్భిణీ మహిళలు సొంత గ్రామాలకు వెళ్ళి, తమ తల్లిదండ్రుల గ్రామాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ డెలివరీ అక్కడ అయినప్పటికీ కూడా అక్కడ కూడా ప్రమాదం చోటు చేసుకుంటుంది. అందుకనే ఎక్కువ మంది ఏం చేయాలో పాల్పోయిన పరిస్థితిలో ఉన్నారని చెప్పి తల్లి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్నారులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. 9 నెలలు నిండిన పూర్తి ఆరోగ్యవంతులైన గర్భిణీ ప్రసవించిన శిశువు కూడా 100 రోజుల్లోపే చనిపోవడం రూఢకోట గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ దురదృష్టాన్ని తామే నిందించుకుంటూ ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్నారు. ఇద్దరు కోల్పోయి మళ్లీ గర్భం దాల్చిన ఓ మహిళ TV9తో కన్నీటి పర్యంతమైంది. గడప గడపకి గర్భ కోసం అంటే ఆవేదన పదం వింటేనే గుండెల్ని పిండేస్తుంటుంది. అలాంటిది ప్రస్తుతం మనం ఒక గడపలో ఉన్నాం. ఆ తల్లి ఇద్దరు బిడ్డల్ని ఈ వింత వ్యాధికి పోగొట్టుకుంది. ఆ తండ్రి కావచ్చు, వాళ్ళ పడే అప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని గుర్తు చేసుకుంటూ పడుతున్న ఆవేదన సాధారణంగా మనం మాటలు వర్ణించలేకపోవచ్చు. అమ్మ మీకు ఇద్దరు పిల్లలు చనిపోయారా? ఎలా జరిగింది? ఫస్ట్ పాప చనిపోయింది సార్, ఇప్పటికి 3 సంవత్సరాలు దాటిస్తుంది. మరి 3 సంవత్సరాలు దాటిస్తుంది, మళ్ళీ ఈ సంవత్సరం బాబు చనిపోయారు. ఇప్పటికి 9 నెలలు అయిపోతుంది బాబు చనిపోయి. అలాగే బాగానే ఉండడము సడన్ చనిపోతున్నారు. మరి ఏంటో మాకు అర్థం కాబట్టి హాస్పిటల్ నేనైతే తీసుకెళ్ళాను. ముందు పాపకైతే తీసుకెళ్ళలేదు కానీ బాబుకైతే తీసుకెళ్ళాం కూడా హాస్పిటల్. ఎన్ని రోజులు పుట్టిన తర్వాత ఎన్ని రోజులకి చనిపోతున్నారు? పూర్తి 2 నెలలు పూర్తి అయిపోయి 3 నెలలు వచ్చేసరికి చనిపోతున్నారు సార్. ఎలా చనిపోయేటప్పుడు ఒకసారిగా కాళ్ళు చేతులు నీళ్ళుకుపోతున్నాయి, తల వెనక్కి అంటున్నారు, అట్లాంటి సంఘటనలు జరిగాయి? అలాగే ఏం అవ్వలేదు కానీ గట్టిగా ఏడ్చడం అలా ప్రాణం పోతుంది సార్. వెంటనే ఏడ్చిన వెంటనే అలాగే ఏం లేదు, చిన్న పిల్లలు కదా. మరి హాస్పిటల్లోనే తీసుకెళ్ళిపోయాం బాబుకైతే, హాస్పిటల్లోనే చనిపోయారు. ఎందుకంటే ముందు పాప బాగుండే అలాగ అయిపోయింది కదా, ఆ భయంతో ఈ బాబుకైతే చాలా జాగ్రత్త తీసుకున్నాం కానీ ఇంకా బతకలేడు. అలా హాస్పిటల్ కూడా అంతే ముందు పాప కలగైపోయింది, చూడవరం నెల అయిన తర్వాత వెంటనే తీసుకెళ్తే హాస్పిటల్లో ఏమన్నారంటే ఇలాగిలా అవుతుంది అంతే, మరి మోషన్స్ ఫ్రీగా అవ్వకున్నా అలాగ అవుతారు, పాస్కెళ్ళి కన్నం చిన్నది ఉన్నా అలాగ అవుతారు అనేసి డాక్టర్ అన్నారు. లేదు ముందు పాప అలాగే ఉంది. ఏటమ్మా నువ్వు నాకు డాక్టర్కి నీవు రివర్స్ చెప్తున్నావు అనేసి అంటే నాకు ముందు పాప అలాగే చనిపోయింది, ఆ భయంతో ఇక్కడికి తెచ్చామంటే ఏం పర్లేదు బాగానే ఉన్నారు, ఇంత హెల్దీగా ఉన్నారు, ఇంత నాకు చూసి నవ్వుతున్నారే అనేసి అన్నారు. తర్వాత నెల పోయే తర్వాత చనిపోయారు. ముందు నెల తీసుకెళ్ళారు. ఏడుస్తూ చనిపోతున్నారు సార్, ఏడుస్తూ కొద్దిగా
కిల్లునయ్యి ఆవేశం వచ్చి కొద్దిగా ఆవేశం వచ్చి చిన్నది ఆవేశం వచ్చి కిల్లున కిరణం తప్పున చనిపోతున్నారు. ప్రతి గడప గడపకి ఇట్లాంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇట్లాంటి విషాదకరమైన దృశ్యాలు మనం తల్లిదండ్రులు నిశ్చేష్టులుగా మారిపోయి వాళ్ళు ఏం చెప్పాలో కూడా తెలియని నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయారు. దీనికి తక్షణం వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కోరుకుంటుంది ఏంటంటే దీనికి తక్షణం మరొక తల్లిదండ్రి మాలాగా బాధపడకూడదు, ఇట్లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకోండి అని చెప్పి వీళ్ళు వేడుకోవడం తప్ప ప్రస్తుతం అంతకు మించి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ కుటుంబం ఉంది. రూఢకోటలో వరుస ఘటనలతో గర్భిణీలు ఆ గ్రామాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. కొత్తగా గ్రామంలో పెళ్లయ్యే యువకులకు ఇతర గ్రామస్తులెవరూ అమ్మాయిల్నిచ్చేందుకు ముందుకు రావట్లేదు. గ్రామ సమస్యలపై కలత చెందిన TV9 టీం ఈ మరణాలకు కారణం ఏమై ఉంటుందా అనే కోణంలో పరిశోధన చేపట్టింది. రూఢకోటలో నవజాత శిశువుల మరణానికి ప్రధాన కారణం నీటి కాలుష్యం ఏమైనా అయ్యుంటుందేమో, నీటిలో ఏదైనా విష పదార్థాలు కలవడం వల్ల లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయేమో అన్నది ఒక ప్రధానమైన అనుమానం. కానీ ఇక్కడ చూస్తే మనం ఈ ట్యాంక్ ఏదైతే ఉందో ఇదే ఈ గ్రామస్తులందరికీ తాగునీటి సరఫరా చేసే కేవలం ఉన్న ట్యాంక్ ఇది. కానీ ఈ ట్యాంక్ చుట్టూనే అందరూ నిరంతరం వాళ్ళకి సంబంధించిన బట్టలు ఉతుక్కోవడం దగ్గర నుంచి మిగతా ఇంట్లో అంట్లుకి సంబంధించి మొత్తం అన్ని కార్యకలాపాలు ఇక్కడే సాగిస్తున్నారు. సో దీన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ విషయం రూఢకోటకు సంబంధించిన అంశం ఒక జాతీయ స్థాయిలో చర్చకు వచ్చి రాష్ట్ర గవర్నర్ స్వయంగా జోక్యం చేసుకుని అక్కడ జరుగుతున్న మరణాలు చాలా తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి, ఇంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి అధునాతన మెడికేషన్ అన్నీ అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ పుట్టిన పిల్లలు కేవలం 100 రోజుల్లోపలే తమ 100 ఏళ్ల ఆయుష్ను పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దానికి ఏంటి కారణాలు కనుక్కోండి, లేకపోతే దాని గురించి ఆరా తీయండి. స్వయంగా రాష్ట్ర గవర్నర్తో పాటు అనేక సంస్థలు ఇక్కడ ఒకవైపు పరిశోధన చేస్తుంటే ఈ వాతావరణం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఖచ్చితంగా ఈ తాగునీరు దీని చుట్టూనే తాగునీటి చుట్టూ ఇట్లాంటి ఈ వాతావరణం ఇక్కడే అన్ని చేసుకుంటున్నాం వల్ల ఖచ్చితంగా ఈ నీటి కాలుష్యం జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఈ పరిణామాలు మారలేదు. ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగం ఇట్లాంటి వాటి పట్ల ఎట్లా స్పందిస్తుందో, వీటిని ఎంత తేలిగ్గా తీసుకుంటుందో మనకి ఇది అర్థమవుతుంది. రూఢకోట అనే ఒక గ్రామంలో దాదాపు 2 సంవత్సరాలుగా 15 మంది పిల్లలు చనిపోతే ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి కావచ్చు, తాగునీటిలో లోపాల వల్ల అది ఒక జరిగే అవకాశాలు లేకపోలేదని ఒకవైపు నివేదికలు వస్తుంటే, అలాంటి తాగునీటి బండ చుట్టూ తాగునీటి ట్యాంక్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు మాత్రం ఖచ్చితంగా వీటికి స్థానిక అధికారులు సమాధానం చెప్పి తీరాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు రూఢకోటలో ఏం జరుగుతోంది, చిన్నపిల్లల మరణాలకు కారణం ఏంటి, అంతు చిక్కని రోగమా, మూఢ నమ్మకమా, లేక కలుషిత నీరా? పదుల సంఖ్యలో తల్లుల గర్భశోకాన్ని అనుభవిస్తున్న ఈ సమస్యకు పరిష్కారమే లేదా? అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? రూఢకోటలో TV9 టీం అణువణువునా పరిశోధించింది. ఎక్కడ ఎలాంటి లోపాలున్నాయో ఆరా తీసింది. గ్రామంలో మంచినీటి సరఫరాను పరిశీలించింది. పలుచోట్ల గ్రామంలో తాగునీటి కుళాయిలను స్వయంగా పరిశీలించి ఒళ్ళు గగురుపడిచే విషయాలను బయటపెట్టింది. పాత రూఢకోటలోని ఓ తాగునీటి కుళాయి దగ్గర చనిపోయి భరించలేని దుర్వాసన వస్తోన్న విషయాన్ని గ్రహించింది. ఓ పాము చనిపోయిన అవశేషాలు నల్లా నీటిలోంచి బయటకొస్తోన్న దృశ్యాలు కనిపించాయి. ఆ దృశ్యాన్ని చూస్తే తరుక్కుపోతోంది. మంచినీటిని కొనడానికి అక్కడి వారికి డబ్బు లేదు. పాములున్నా ఇంకే డెడ్ బాడీలున్నా అదే నీటిని తాగాలంటూ అమాయకంగా చెప్తోన్న గ్రామస్తుల మాటలు గుండెని పిండేశాయి. రూఢకోటలో చిన్నారుల మరణాల వెనక జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల తీవ్ర నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు బలవుతున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం పాత రూఢకోటలో ఒక కుళాయి దగ్గర ఉంటే వాటర్ ట్యాంక్ దగ్గర మనకి కనిపిస్తున్నాయి లోపల నుంచి పాముకు సంబంధించిన, ఒక పాము లోపల చనిపోతే దాని పొరలకు సంబంధించిన అనేక రకాల స్కిన్ మనకి ఇక్కడ ఈ నీళ్ళ నుంచి వచ్చి బయటకు కనిపిస్తుంది. ఆ పాము గతంలో మనం చూసాం, అవి ఇక్కడ కనిపిస్తున్న తెల్లగా ఉన్నవి లేకపోతే మిగతావన్నీ ఒక పాముకు సంబంధించిన శరీర భాగాలవి. లోపల నుంచి పాముకు సంబంధించిన మీరు వస్తుండడం వల్ల వారం రోజులుగా దీన్ని వాడడం లేదు, భయాందోళనతో మేము వీటిని ఈ విధంగా క్లోజ్ చేసే పరిస్థితి ఉంది అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. స్థానికులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి మీకు అది పాముకు సంబంధించిన ఏం కనిపించాయి మీకు? సారు వారం రోజుల నుంచి స్టేకు టక్ అయిపోయిందండి. టక్ అయిపోయి నీళ్ళు వాడుకుందామనే ఉద్దేశంతో ఇలాగే తీసిన తర్వాత లోపు ఇలా పేసం చెప్పుల్ల పుల్లేస్తే అందులో మెత్తగా తరించి ఆ పొర వచ్చింది సార్. ఆ పాము పొర వచ్చింది సార్ కింద నుంచి. పాము? అవును సార్, పాము వచ్చింది సార్. పాము వచ్చిన తర్వాత ఆ పొట్లు కానీ అలా వైరల్ ఉన్నాయి సార్, ఎముకాలు తర్వాత ఆ పొట్టు పొరనే వచ్చింది సార్ బయటకి. పాము మాత్రం లోపుకుంది సార్, పైపు లప్పులో పెట్టాం సార్. లప్పులు పెట్టిన తర్వాత
ఇలా పుల్లెట్ పడితే మెత్తగా అనిపించింది సార్. మాకు మెత్తగా అనిపించిన తర్వాత లేట్ అయిందంతా పాంపర్ వచ్చింది సార్. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయింది సార్. కాకపోతే పాంపర్ లాగా తెక్కితే మెత్తగా కనిపిస్తుంది, లోపల మెత్తగా ఉండింది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళట్లేదు, అది లోపలికి వెళ్ళింది సార్. కాకపోతే మధ్యలో పాము పొర ఉండిపోయింది సార్. పాము ఉండిపోయింది సార్, ఇక్కడ మధ్యలో పాము ఉండిపోయింది సార్. చచ్చిపోయింది లోపల, లోపల చనిపోయింది సార్. మీకు తెలియక గతంలో గతంలో ఇవి నీళ్ళు ఆడుస్తున్నాం సార్. ఈ పాము పొరలు చూసిన తర్వాత ఆపేశారా? లేదు సార్, పాంపర్స్ ఆపేసాం సార్, వాడుకోవట్లేదు. ఇప్పుడు చెప్పారు అధికారులకు ఏమన్నా చెప్పారా? అధికారులకు ఎన్నిసార్లు పనిచేస్తాం సార్? ఇప్పటికి 73 సార్లు చెప్పాం సార్, ఎవరికి పనిచట్లేదు. రూడో కొట్టడం వరకు తెలియదు. ఇది ఊరే వాళ్ళక్కడ అంటున్నాం కదా సార్, ఇంతకు ముందు నుంచే నీళ్ళ కోసం పట్టించుకోవట్లేదు, ఏది కూడా పట్టించుకోవట్లేదు సార్. మా పరిస్థితి ఇంకా పాము నీళ్ళు అలాగే చచ్చిపోయిన పాము కూడా అలాంటి వాడుతున్నాం సార్. ఇప్పుడు మిల్లు వస్తుంది సార్, ఇలా వాడుతున్నాం సార్ ఈ వాటర్ చెప్పండి. ఎలా ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? టేక్ నుంచి వస్తుంది సార్, టేక్ నుంచి సార్, టేక్ ఉంది సార్ పైకి. 2 లీటర్ టేక్ పైకి ఉంది సార్. ఆ టేక్ నుంచి రోజు పాములు దురిపచ్చేసింది సార్ పైపు ద్వారా. ఆ పైన ట్యాంకుల్లో కూడా అట్లా ఏం లేదు సార్, మూతలు లేదు, జల్లడేమి లేదు సార్. అక్కడ కూడా ఓపెన్గా ఒకేస్తారు సార్. అది ఎన్నిసార్లు చెప్పినా ఏం చేయట్లేదు, ఏటో మాకు అర్థం కాలేదు. అధికారులు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు సార్. మేము ప్రాణాలతో భయ బతకాలని ప్రాణాలతో భయం అడుగుతున్నాం సార్. మేము భయపడుతున్నాం ఇదివరకు. మేము నీళ్ళు తాగుదామంటే మంచి నీళ్ళు ఇక్కడ లేదు సార్. మాకు అనుకోకూడదు, చాలా దూరం వెళ్ళాలి సార్. మంచి ఊట కూడా లేదు సార్. మాకు దీని మీద ఆధారపడి బతకాలేము సార్. మొన్న దీని మీద ఆధారపడి బతకాలి మేము. వేరే తాగునీళ్ళు వేరే వేరే తాగునీళ్ళు ఏం లేదు సార్. మాకు కొనుక్కొని తాగలేరు, కొన్ని తాగలేము సార్. ఇప్పుడు ఎందుకు మీ పరిస్థితి అంతా ఎలా చేస్తాం సార్ చెప్పండి. మీరే చూసారు అక్కడ పాంపు పొట్టలు వచ్చింది తర్వాత పొట్టు కూడా సార్, పొట్టు సార్, పాంపు పొట్టు కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఆ పాంపు పొట్టు సార్, అది లోపల వచ్చి పాంపు పొట్టు సార్. అది ఎన్నిసార్లు అయితే బీజింగ్ పడవ చేసిన సుఖం లేదు. జల్లేడు మెయిన్ జల్లేడు పెట్టుకోవాలి సార్ అక్కడ స్టెంక్ దగ్గర. కానీ అది కూడా పెట్టడం కెపాసిటీ లేకపోతే అధికారులు ఎందుకున్నారు సార్ మాకు చెప్పండి. ఎంత బాధాకర విషయాలు అండి. మేము అలాగే నీళ్ళు వాడుతున్నాం సార్. ఇంతకు ఏంటో రెండోసారి సార్, ఇది దీంతో రెండోసారి వచ్చి రెండోసారి లాగా దాన్ని నీటి చేసి వాటర్ ఫ్రీగా ఒగ్గేసి తర్వాత నీట్గా చేసుకుని వాడించాం. మళ్ళీ వచ్చి దొరిపోయింది సార్ ఇక్కడ. గతంలో పాము వచ్చింది సార్. ఆల్రెడీ ఇంత పాము ఉండింది, ఇంత ముక్కునింది సార్. అది కుళ్ళిపోయి అతను ఓపెన్ చేస్తే పాము వచ్చింది సార్. అది చివరిన ఒక ఓపెన్ చేసాం సార్. అది వాళ్ళు ఉంటాయి ఓపెన్ చేసాం సార్. అది మీరు అబద్ధం తెలియదు చూద్దామండి సార్. ప్యూర్ కూడా ఇంకా కనిపిస్తాయి. వాస్తవానికి రోడ్డుకోట్లో జరుగుతున్న పరిణామాలకి అంతుచిక్కన వ్యాధి లేకపోతే మాయదార రోగం అంటున్నారు. కానీ ఇది అంతుచిక్కన వ్యాధి ఏమీ కాదు, కేవలం అంతులేని నిర్లక్ష్యం కారణంగానే ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఖచ్చితంగా చెప్పడానికి వీళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటే ఇట్టే అర్థమవుతుంది. అధికారులు దూరంగా కూర్చొని వాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుంది లేకపోతే మిగతా కేజీహెచ్ నుంచో లేకపోతే వైద్య బృందం వచ్చి వాళ్ళకైనా ఇవన్నీ చూస్తే కానీ ఇవన్నీ తెలియదు. నీళ్ళల్లో ఆర్డబ్ల్యూసీఎంఓ నీళ్ళకి సంబంధించిన ల్యాబ్ టెస్టులు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, వాటికి ఏం సంబంధం లేదు, అన్నీ బాగున్నా కూడా ఏదో జరిగిపోతుంది, జరిగిపోతున్న దాన్ని మేమెవరం బాధ్యులు కాదని ఎవరికి వాళ్ళు చెప్పే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవానికి జరుగుతున్న పరిస్థితులు అయితే గతంలో కూడా ఇక్కడ పాము వచ్చింది నీళ్ళల్లో లోపల నుంచి కుళాయిల్లోంచి. ఇప్పుడు కూడా పాముకు సంబంధించిన అనేక శరీర భాగాలు, దాని ఆ స్కిన్కు సంబంధించిన అనేక లేయర్స్ కనిపిస్తున్నాయి, వాటికి సంబంధించిన ఎముకలు కనిపిస్తున్నాయి. అది లోపల చనిపోయింది. ఆ దాన్ని వీళ్ళు నీళ్లు రాని పక్షంలో ఆ పుల్లేసి పొడిచినప్పుడు అవన్నీ భాగాలు భాగాలుగా పైకి వస్తున్నాయి. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా వచ్చాయి. అధికారులకు అనేక సందర్భాల్లో చెప్తున్నప్పటికీ కూడా దీన్ని ఒక వల్లకాడిగా వాళ్ళు చూస్తున్నారు, కానీ ఒక ఊరుగా చూడటం లేదు అన్నది వాళ్ళ ఆవేదనగా మనకి ప్రస్తుతం ఆయన మాటల్లో వినిపిస్తుంది. ఖచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది మరొక కారణం కాదేమో అన్న అభిప్రాయం అయితే ఇది ఏదో మాయదార రోగమో లేకపోతే వీళ్ళు అనుకుంటున్నట్టు మూఢనమ్మకాలకు సంబంధించి ఏదో దెయ్యమో ఇంకేదో కాదు, కేవలం దెయ్యాల రూపంలో ఉన్న అధికారులు కావచ్చు లేకపోతే వాళ్ళని మించిన అంతకు మించిన నిర్లక్ష్యంతో కూడిన వ్యవహార శైలి వల్లే ఇట్లాంటి పరిణామాలు ఈ గ్రామం వల్లకాడిగా మారుతోంది అని చెప్పడానికి, భవిష్యత్తులో ఇక్కడ పుట్టిన బిడ్డలు పుట్టినట్టు చనిపోతుంటే భవిష్యత్తులో ఈ గ్రామమే ఉండకుండా శాశ్వతంగా ఈ గ్రామం పూర్తిగా ఈ గ్రామం ఉనికే పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి వాటి మీద దీనికి బాధ్యులైన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలన్నది వీళ్ళు చెప్తున్నమాట. అంతటితో ఆగలేదు TV9 పరిశోధనా బృందం. అసలు ఈ నీటిలోకి పాములు ఎలా వస్తున్నాయి, ఇంకా ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. సుమారు 2 కిలోమీటర్ల కొండ ఎక్కి నీటి ప్రధాన లభ్యతా కేంద్రం వద్దకు వెళ్ళింది TV9 బృందం. అక్కడ కొండ చర్యల నుంచి నిరంతరం వచ్చే ఊటనే ఈ గ్రామానికి తాగునీరుగా అందిస్తున్నారు. కానీ గ్రామంలో సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ చోట ఒక పాదు కట్టి వదిలేశారు. అక్కడ ఆ పైప్కి జాలి లాంటి ఏర్పాటు కానీ ఫిల్టర్ కానీ ఆ పాదున్న ప్రాంతాన్ని కప్పివేసే పలకలు కానీ ఏమీ లేవు. ఆ శెలయ్యేలా ఓటలో కొట్టుకొచ్చే పాములు కానీ ఇంకే ఇతర విష పురుగులు కానీ అడ్డుకోవడానికి అక్కడ ఎలాంటి ఫిల్టర్లు లేవు. దీంతో అవి నేరుగా గ్రామంలో ఉన్న స్టోరేజ్ ట్యాంక్ వద్దకొస్తాయి.
రోడకోట ఒక వల్లగాడిగా మారుతోందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఇక్కడ కులాయిల్లో నుంచి వచ్చిన పాము, ఇక్కడ పాము చచ్చిపోయి దాన్ని ఇంతకుముందు గతంలో మనం ఒక దాని పొరలకు సంబంధించిన స్కిన్ లేయర్స్ని చూసాం. ఎంత దుర్వాసన వస్తుందంటే ఆ పాము ఇప్పుడు ఇక్కడ వాల్వ్ ఓపెన్ చేసిన నేపథ్యంలో వాల్వ్లో నుంచి బయటకు వచ్చింది. ఈ నీటినే ఈ ప్రాంత వాసులు తాగుతున్నారు. దాన్ని చూస్తే నిజంగా ఆ పాము విషానికి సంబంధించి ఖచ్చితంగా చనిపోయిన తర్వాత ఆ విషం నీళ్ళలో కలుస్తుంది. ఆ విషంతో కూడిన నీళ్ళని సరఫరా చేస్తే పిల్లలు కాదు ఎవరైనా చచ్చిపోవాల్సిందే. ఒకవేళ ఆ రెసిస్టెన్స్ ఉంటే పెద్దవాళ్ళు బతుకుతున్నారేమో, కానీ పుట్టిన పిల్లలు చావకుండా బతకడానికి ఛాన్సే లేదు. ఇది యథార్థం అంటే TV9 పరిశోధనలో ప్రస్తుతం మనం చూస్తున్నది ఎంత అత్యంత ఆందోళన కలిగించే అంశం. ఇప్పటి వరకు ఎక్కడ నాకు తెలిసైతే ఇట్లాంటి పరిణామాలు గతంలో ఎక్కడ చూడలేదు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మరణాలు సంభవించుకుంటున్నా, పిల్లలు చనిపోతున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం ఈ ఇక్కడ ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ పాము? నీళ్ళ నుంచి, గొట్టం నుంచి ఉండింది సార్. అదే ఇప్పుడు ఓపెన్ చేసాక బయట వచ్చింది సార్. ఇలాంటి పైపులే ఇలాంటివి 4-5 దగ్గర మొత్తం ఓపెన్ చేసాము. ఇక్కడ లాస్ట్ కోసం దీనికి తీసాము, ఇక్కడే వచ్చింది పాము. ఈ నీళ్ళు మీరు వాడతారా? ఈ నీళ్ళు తాగుతారా? ఈ నీళ్ళు తాగుతాం సార్. ఈ నీళ్ళు తాగుతాం. ఈ నీళ్ళు తాగుతాం సార్. పాము వచ్చిందా? దాని పాము వచ్చింది కదా, మా చిన్న పాప ఇక్కడ ఆడుతుండేది, చెంబు దగ్గర వచ్చేసింది పాము. అలా అక్కడ వడ్డేస్తే వచ్చేసింది. బతికే ఉంది? లేదు, చనిపోయి ఉండింది. చనిపోయి లోపల నీటిలో కులాయిల్లో నుంచి వచ్చింది. కులాయి నుంచి వచ్చింది. ఆ పెద్ద పైపు తీస్తే అక్కడ నుంచి వచ్చింది. ఈ తాగడం వల్ల చచ్చిపోతున్నారు అనుకోవచ్చు జనాలు, ఎందుకంటే పాములు విషం ఉంటుంది అన్ని కలిపి తాగడం. అలాగనే సార్? కాదు సార్, ఎప్పుడు జరగంది ఇప్పుడు జరుగుతుంది అంటే మరి అప్పటి నుంచి మేము ఇదే నీళ్ళు తాగుతున్నాం. ఇలాంటి కులాయి నుంచి వస్తుంది, ఇప్పుడు కొత్త కొత్త ఇప్పుడు వస్తుంది ఇలాంటి పాపలు, కానీ అప్పుడు ముందు రాలేదు. అన్ని మేము ఇక్కడ కులాయి నీళ్ళు తాగుతున్నాం. ఇన్ని సంవత్సరాలు అయింది, మేము మాకు ఊటలు ఏం లేవు ఈ కులాయిలు తప్ప. మాకు 4 పిల్లలు, మా పాపలు మేము కులాయి నీళ్ళు తాగుతున్నాం, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎట్టి చనిపోతున్నారు అంటే ఈ నీళ్ళ వల్ల కాదు, ప్రాబ్లం ఏట ఉంది మీరే చూడాలి. మరి ఇక్కడ అంతు చిక్కని వ్యాధి అనేక రకాల విధంగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అంతు చిక్కని వ్యాధి ఏం కాదు. అంతులేని నిర్లక్ష్యం కావచ్చు, అంతులేని వీళ్ళ పట్ల చిన్న చూపు కావచ్చు, గిరిజన ప్రజల పట్ల చిన్న చూపు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి పరిణామాలు ఎంత తీవ్రమైన ఆందోళన కలిగిస్తాయి. ఒకసారి మనం పామును చూస్తేనే భయపడతాం. అలాంటిది పాము చచ్చిపోయిన నీళ్లను తాగుతున్నామంటే ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం? మనతోటే జీవిస్తున్న గిరిజన సోదరులు ఎలాంటి జీవనాన్ని గడుపుతున్నారు? కనీసం ప్రాథమిక అవసరాలకి తాగునీరుని కూడా అందించలేని పరిస్థితి, వాళ్ళు తాగునీరుని కొనలేని పరిస్థితి, దాన్ని అందించే క్రమంలో ఎంతటి నిర్లక్ష్యం ఇక్కడ చోటు చేసుకుంటుంది. ఇది ఖచ్చితంగా అధికారుల వైఫల్యమే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ తాగునీరు అందించేందుకు ప్రభుత్వం నుంచి అనేక రూపాల్లో నిధులు అందుతాయి, కానీ ఇక్కడ వాటి నిర్వహణ చేసే స్థానిక అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడం వల్ల ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంత జరుగుతున్నా అవేమీ పట్టనట్టు స్థానిక యంత్రాంగం వ్యవహరిస్తోంది. నీళ్లను పరీక్షిస్తున్నామని, ఎలాంటి తేడా లేదని, ఏదో అంతు చిక్కని మాయరోగమని, ఇంకా దెయ్యమని చెప్తే బాగోదని అంటున్నాడు ఆ గ్రామ సర్పంచ్. ఈ రోజుల్లో ఈ ఆధునిక కాలంలో మూఢనమ్మకాలు ఏమంటారు, కానీ మా గ్రామంలో కొంతమంది అది కూడా అంటే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటిది ఏంటంటే సెడిపి అంటారు సార్, అంటే రాత్రిలో వచ్చి ఏదో చేసేస్తుంది అంటారు కొంతమంది, అది కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే అది బయటకు మనం ఇలాంటి దాంట్లో చెప్తే ఏంటంటే ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఏంటి అనుకుంటారని ఉద్దేశంతో చెప్పడం లేదు. కొంతమంది దాన్ని కూడా మా గ్రామంలో ఏదో దెయ్యం పట్టింది, లేదంటే ఓ సెడిపి ఉంది, ఏదో ఇలా జరుగుతుందని మాత్రం అందరూ ఆవేదన చెందుతున్నారు. అక్కడేదో అంతు చిక్కని వింత రోగం అని చెబుతూ తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోన్న అధికారులు ఇప్పుడు చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సి ఉంది. 3 పదుల సంఖ్యలో చిన్నారులు చనిపోతున్నా కనీస పారిశుద్ధ్య నిర్వహణ, తనిఖీలు లేకపోవడంతోనే ఈ దారుణాలు రూఢకోటలో జరుగుతున్నాయి. చెప్పేందుకు అసలు సందేహించాల్సిన అవసరమే లేదు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మంచినీరు మనందరికీ జీవాధారం. బహుశా ఇది చూసిన అధికారులందరూ, బహుశా మీరందరూ ఎలా వాటర్ తాగుతూ ఉంటారు, ట్యాప్లో నుంచి వచ్చే మంచినీటిని కూడా మళ్ళీ ఫిల్టర్ చేసుకునో, లేకపోతే శుభ్రపరచో, లేకపోతే కాచి వడగట్టుకునో మీరు వాటర్ తాగుతారు. అంతేకాదు, బాటిల్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని స్పెసిఫిక్గా మంచి బాటిల్ని సెలెక్ట్ చేసుకుని కూడా తాగుతూ ఉంటాం. మన దగ్గర సిచ్యువేషన్ ఇలా ఉంటాయి, కానీ రూఢకోట లాంటి ఎన్నో ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఉందో కళ్ళకు కడుతున్నాయి ఇంతక్కడ వరకు మనం చూసిన దృశ్యాలు. మరి అధికారులు మీరు కళ్ళు తెరవరా? వాళ్ళకు కూడా ప్రాణాలు కావా? జంతు అవశేషాలు, జంతువులకు సంబంధించిన మలినాలు, డ్రైనేజ్ తో కలుషితమై రావడం నీరు, ఇదంతా చూసిన తర్వాత కూడా రోడ్డు కోట కొద్ది రోజుల్లో జాడ కనిపించకుండా పోతుందేమో అన్న భయమైతే